ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక పిల్లరా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేక అద్భుతాలు ఆయన జరిగించాడండి ఈ లోకానికి దిగు వచ్చింది ఆయన మనం రక్షించడానికి మనల్ని స్వస్థపరచడానికి అందుకే ఆయన పొందిన గాయములలో స్వస్థత ఉంది ఆయన కార్చిన రక్తంలో రక్షణ ఉంది కనుక ఆయన గాయాలలో స్వస్థత మనకు అనుగ్రహించు దేవుడు ఆయన ప్రసాదిస్తాడు అయితే యేసుక్రీస్తు గాయపరచబడక మునుపు కూడా అంటే ముప్పై మూడున్నర సంవత్సరం ఆయన జీవించిన కాలంలో ప్రాముఖ్యంగా మూడున్నర సంవత్సరం ఆయన పరిచర్య విభాగంలో పలు సందర్భాలలో ఆయన అద్భుతాలు చేస్తూ వచ్చాడు మహత్కార్యాలు చేస్తూ వచ్చాడు కుంటి వాళ్ళకి కాళ్ళనిచ్చాడు గుడ్డి వాళ్ళకి చూపునిచ్చాడు చెవిటి వారికి వినికిడి నిర్పించాడు అంతేకాదు అనేక రుగ్మతలతో బాధపడుతున్న వారిని ఆయన స్వస్థపరిచాడు అయితే ఈనాడు మనల్ని కూడా ఆయన స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు ఆ గాయాలలోని స్వస్థత మన కొరకు వేచి ఉంది మనం కూడా స్వస్థ చిత్తులము కావచ్చు ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు శక్తిని పొందుకోవచ్చు ఆయన మనల్ని ఆ బలహీనతలలో నుంచి ఉడిపించు దేవుడని మనం విశ్వసించవచ్చు ప్రిల్లరా అయితే ఒక్క మాట మనం చూడాలి యేసుక్రీస్తు పరిచర్యలో అంటే ఈ ముప్పై మూడున్నర సంవత్సరంలో ఆయన అనేక అద్భుతాలు చేశాడు కదా ఈ అద్భుతాలు దేనిని బట్టి చేశాడు ఆయన ఇప్పుడంటే ఆయన మనకు గాయపరచబడ్డాడు మన కొరకు ఆయన గాయాలలో స్వస్థత ఉంది మునుపు ఆయన చేసిన అద్భుతాలలో దేనిని బట్టి అక్కడ అద్భుతాలు చేస్తూ వచ్చాడు ఎలా అద్భుతాలు చేస్తూ వచ్చాడు అనే విషయాన్ని లేఖనాలు మనం గమనించినప్పుడు ఒక్కొక్క అద్భుతం జరిగిన చోట ఒక్కొక్క అనుభవం దాచబడి ఉంది ఒకటి రెండు మూడు మాటలు మీతో చెప్తాను జాగ్రత్తగా వినాలి చూడండి మతయసు వార్త నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యంలో చదివితే యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన స్వార్థను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలలయులందరి ఎదుట సంచరించెను ప్రియమైన దేవుని బిడ్డ చూడండి ఆయన అనేక అద్భుతాలు ఎలా చేశాడు అనేది ఇక్కడ మనం గమనించినప్పుడు వారి సమాజ మందిరములలో బోధించచ్చు రాజ్యమును గురించి ప్రకటించచ్చు అవునండి మొదట ఆయన రాజ్యమును గూర్చి దేవుని రాజ్యములో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి అనుభవాలను గురించి వాళ్ళకు వివరించి బోధించి ఆ తర్వాత వారిని స్వస్థపరుస్తూ వచ్చాడట ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడలారా ఆయనలోని విడుదల మనం పొందుకోవాలి ఆయన ఇచ్చే స్వస్థతను మనం అనుభవించాలి ఆయన అనుగ్రహించే విమోచనకు మనం సాక్షులమై ఉండాలి అని అనుకుంటే మొదటి మనకు దేవుని వాక్యం అవసరమండి వాక్యం ఉన్న చోట విడుదల ఉంటుంది వాక్యం ఉన్న చోట వెలుగు కలుగుతుంది వాక్యము ఉన్న చోట జయము కలుగుతుంది వాక్యమే మనల్ని సరిచేసి మనల్ని శక్తివంతులుగా చేసి బలవంతులుగా తీర్చిదిద్దుతుంది అందుకే ఆయన సమాజ మందిరంలో మొదట వాళ్ళకు బోధ చేసి ఈరోజు చాలామంది దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోరుకుంటారు కానీ దేవుని మాటను ఇష్టపడరండి దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించరండి దేవుని వాక్యాన్ని చదవరండి దేవుని వాక్యాన్ని వినరండి ఏమంటారంటే యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తాడంట కదయ్యా అద్భుతాలు చేస్తే వెయ్యిని నూట పదహారులు ఇద్దామని మొక్కుకుంటానయ్యా అని చెప్తారు ఏసుక్రీస్తు నా ఇంట్లో ఒక అద్భుతం చేస్తే ఆయనకి కానుకిస్తానని నేను మొక్కుకుంటానయ్యా అంటారు నా ఇలా రా చూడండి దేవుని వాక్యంతో మనం సరిచేయబడకపోతే దేవుని వాక్యం మీద మనం విశ్వసించకపోతే దేవుని వాక్యాన్ని మన గుండెల్లో చేర్చుకోనకపోతే ఆ అద్భుతాన్ని ఆశ్చర్యమైన కార్యాన్ని మనం చూడలేం ఈరోజు అనేక మంది ఈ తప్పుదారుని వెళుతున్నారండి మాకు యేసుక్రీస్తు అక్కరలేదు ఏసుక్రీస్తు బోధ అక్కరలేదు యస్సు క్రీస్తులో ఉన్నటువంటి విజయం మాకు అక్కర్లేదు కానీ మా హృదయంలో ఉన్న బాధలు తొలిగితే మా శరీరంలో ఉన్న రోగాలు కుదుటుబాటు అయితే అదే చాలండి అని ఈరోజు అనేక మంది ఆశిస్తున్నారు అది చాలా పొరపాటు అందుకే మొదట ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు వారి సమాజ మందిరాలలో ఆయన బోధించచ్చు దేవుని రాజ్యమును కూర్చుని స్వార్థ ప్రకటించచ్చు ఆ వాక్యంలోనే ఒక శక్తి ఉందండి స్వార్థలోనే ఒక విజయం ఉందండి వాక్యాన్ని విశ్వసించినప్పుడు మనలో ఒక పరివర్తన కలుగుతుంది ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది అని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదండి అలాగే రెండవ అనుభవం కూడా మనం గమనించినప్పుడు వార్త ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వాక్యంలో మనం చూస్తే చక్కటి మాటండి అంతటా యేసు ఇక వెళ్ళము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నందెను పిల్లలు ఇక్కడ ఒక్క మాట మనం గమనించాలి అదేంటంటే ఎప్పుడు ఆ శతాధిపతి జీవితంలో అతడు కోరింది జరిగింది ఆ పనివాడు స్వస్థ చిత్తుడయ్యాడు ఏ కారణాన ఇక్కడ మనం గమనించినప్పుడు నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక ఇక్కడ శతాధిపతి యొక్క విశ్వాసమును బట్టి అద్భుతం జరిగిందండి నా ప్రేమ అయిన దేవుని బిడ్డలారా చూడండి ప్రభు దగ్గరకు రావడం ఒక వంతు ప్రభుని అర్జించడం మరొక వంతు అయితే ఈ కార్యం సఫలమవుతుంది ఈ కార్యం జరుగుతుంది ఈ కార్యం నిశ్చయముగా సఫలమవుతుందని విశ్వసించడం ఈ రెండింటికంటే ఘనమైనదండి చూడండి శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన ఏదో విన్నపించుకొని అయ్యా మీరు నా ఇంటికి రావాలి లేకపోతే నీ రుమాను కాస్త ప్రార్థన చేసి ఇవ్వండి లేకపోతే ఈ కాస్త ప్రార్థన చేసి ఇవ్వండి ఇలాంటివి ఏమీ ఆశించలేదండి అతనికి ఒకటే విశ్వాసం అదేంటంటే ఆయన మాట సెలవిస్తే అద్భుతం జరుగుతుంది ఆయన మాట పంపితే విడుదల కలుగుతుంది ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరుగుతాయి అనే విశ్వాసంతో అతను వచ్చాడు కనుక యేసుక్రీస్తు ఒకటే చెప్పాడు నీ విశ్వాసం కార్యసాధకం అవుతుంది నీవు విశ్వసించినట్లే నీకు జరుగుతుంది నా ప్రేమ అయినా దేవుని ఈ ఈరోజు మనం ఏం విశ్వసిస్తున్నాం ప్రభు దగ్గర అనేక విషయాలు వినపించుకుంటున్నాం ప్రార్థన చేస్తున్నాం కానీ దాని విషయమై ఎలా విశ్వసిస్తున్నామండి కార్యం జరుగుతుందనా ఆలస్యం అవుతుందనా లేకపోతే ఎప్పుడూ ఆయన మనకు ప్రసాదిస్తాడనా లేక వెను వెంటనే ఆయన అద్భుతాలు మహత్కార్యాలు చేయగలిగిన దేవుడు గనుక నా కన్నీళ్ళు ఆయన సింహాసనం దగ్గరికి వెళుతున్నాయి గనుక వెను వెంటనే నాకు సమాధానం వస్తుంది అని విశ్వాసము గలవారమై వారమై మనం ప్రార్థన చేస్తున్నామా నా ప్రియులరా విశ్వాసమే మనకు విజయాన్ని కలిగిస్తుంది విశ్వాసమే అద్భుతాన్ని చూపిస్తుంది ఈరోజు విశ్వసించలేని హృదయంతో ఎన్నాళ్ళు మనం కన్నీళ్ళు కార్చిన విశ్వసించలేని మనసుతో ఎంత గోసారి మనం ప్రాధేయపడినప్పటికీ మనం జయాన్ని చూడలే కదా గనుక మనం అనేక విషయాల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నప్పుడు మనం విశ్వసించి చేయాలి అక్కడ అద్భుతం జరుగుతుంది చూడండి యేసుక్రీస్తు ఉన్న చోటుకి ఆ బలహీనమైనటువంటి వ్యక్తి ఉన్న చోటుకి చాలా దూరం ఉంది కానీ ఆయన మాట అక్కడికి వెళ్ళి కార్యం చేయడానికి వ్యవధి లేదండి తడువు లేదు సమయం పట్టలేదండి ఇక్కడ ఆయన పలకడం అతగాడు అక్కడ లేచి నిలబడడం ఆరోగ్యవంతుడుగా మార్చబడడం క్షణాలలో తక్షణమే జరిగిపోయింది అంటే విశ్వాసముతో ఆయన పాద సన్నిధికి వస్తే ఆయన చేసే అద్భుతం ఏ మాత్రం కూడా ఆలస్యం ఉండదు అలక్ష్యం ఉండదు అనే విషయాన్ని మనం గమనించాలండి ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను అదేంటంటే మత వార్తలోనే పదిహేనవ అధ్యాయం ముప్పైవ వాక్యం బహుజన సమూహములు ఆయన ఎదుగుకు కుంటివారు గుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొక్క పడవేసిరి ఆయన వారిని స్వస్థపరిచాను ఇక్కడ చూడండి అనేకుల్ని ఆయన పాదాల దగ్గరకు తీసుకొని వచ్చి కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని మోగవాళ్ళని చెవిటి వాళ్ళని అనేక రోగస్తులైన వారిని ఆయన పాదముల దగ్గర పడేశారంటండి అంటే అర్థమేంటంటే ఇక బ్రతికిస్తే మీరే బ్రతికించాలయ్యా స్వస్థపరిస్తే నీవే స్వస్థపరచాలి ఇక వేరే ఆధారం మాకు లేదు చూడండి ఆయన పాదాల దగ్గర పడేశారట ఇక అర్థం ఏంటంటే ఇక నేనే శరణ్యం అయ్యా ప్రార్థన చేయి టెస్టులకు తీసుకొని వెళ్తాను అని అనట్లేదు అయ్యా ప్రార్థన చేయి ఓపీ తీసుకొని ఉన్నాను టైం అయిపోతుంది అక్కడికి వెళ్ళాలి అని కాదండి వాళ్ళలో ఎంత విశ్వాసం ఉందో చూడండి ఎంత ఆయన మీద ఆధారపడ్డారో చూడండి అనేకలు తీసుకొని వచ్చి ఆయన పాదాల దగ్గర వదిలిపెట్టేశారు ఇక చావైనా రేవైన మీరే బ్రతికించినా చంపేసినా మీరే చేయాలయా వేరొక ఆధారం వేరొక ఆశ్రయం వేరొక ఆలోచన మాకు లేదయ్యా నా ప్రియా సహోదరులారా వాక్యుల్లో మనకు చక్కటి సంతోషకరమైన మాట ఆయన వారిని స్వస్థపరిచను అంతే వేరే ఆల్టర్నేట్ ఏం లేదు వాళ్ళ విశ్వాసాన్ని చూశాడు వాళ్ళ నమ్మకాన్ని చూశాడు వాళ్ళు ఎంత ఆయన మీద ఆధారపడి ఉన్నారో ఆయన గుర్తించాడు హృదయాన్ని గమనించాడు వెంటనే ఆయన వారిని స్వస్థపరిచను మరి ఈ రోజున ఆయన పాదాల దగ్గర పడి ఉన్నట్లుగా ఆయన పాదాలను ఆశ్రయించినట్లుగా వేరొక ఆశ్రయం నాకు లేదన్నట్లుగా అంత పూర్ణమైన విశ్వాసంతో మనం ఆయన పాదాల దగ్గర పడి ఉంటున్నామా అనేది మరి మనం పరీక్ష చేసుకోవాలి ఎందుకు సమాధానాన్ని పొందుకోలేకపోతున్నాను ఎందుకు నాకు జయం కలగట్లేదు ఎందుకు నా కన్నడు తొడవబడట్లేదు ఎందుకు నేను ఆయన సముఖంలో సాక్షిగా ఉండలేకపోతున్నాను అనే ప్రశ్నకు మన అంతరంగం సమాధానం చెప్తుంది వేళ గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలేదా మొదట ఆయన వాక్యమును బోధించి వాళ్ళని ఆయన స్వస్థపరిచాడు రెండవది విశ్వాసమును చూచి ఆయన వారిని స్వస్థపరిచాడు మూడవ విషయాన్ని చెప్తానండి అదేంటంటే మతేశ్వార్తలోనే పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యము పదమూడవ వాక్యం ఈ రెండింటిని చదువుతున్నానండి ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములు ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి గలవాడొకడు కనబడెను చూసారండి పదమూడవ వాక్యం ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనెను వాడు చెయ్యి చాపగా రెండవ దానివలే అది బాగుపడేను ఇక్కడ ఊచ చెయ్యి కలిగిన వాడో ఉన్నాడండి ప్రభు వచ్చి ఏమన్నాడు తెలుసా నీ చేయి చాపు అన్నాడు ఆ ఊచ చేతిని అలాగా చాపినప్పుడు అక్కడ అద్భుతం జరిగింది బాగున్న చెయ్యి ఎలా ఉందో ఈ ఊచ చెయ్యి కూడా అలాగే బాగైపోయిందండి ఎందుకో తెలుసా ఇక్కడ మనం గమనిస్తే ఆయన అక్కడ నుండి వెళ్ళి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఆ సమాజ మందిరములో ఊచ చేయగలవాడు ఒకడు కనబడ్డా కనబడ్డాడు ఆయనకి అంటే ఈ ఊచ చేయగలిగిన వాడు ఎక్కడున్నాడు సమాజ మందిరములో అంటే దేవుని మందిరంలో ఉన్నాడు ఈ దేవుని మందిరంలో ఈ బలహీనతతో ఉన్న వాణిని ఆయన కనికరించాడండి కటాక్షించాడండి నా ప్రేమ దేవుని దేవుని ఈ ఈరోజు కొంతమందిని దేవుని మందిరానికి రండి ఆయన కటాక్షిస్తాడు కనికరిస్తాడు చూపిస్తాడు ఆయన స్వస్థపరుస్తాడు ఆయన దయ నీకు కలుగుతుంది ఆయన కటాక్షుడిని కలుగుతుంది అంటే చూద్దాంలేండి వద్దాంలేండి ఏమో ప్రభుకి ఏదో తక్కువైపోయి ఇని కొరకు యేసు ప్రభు కదా బతికలాడుతూ పాకులు ఆడుతున్నట్టు కాదు బాబు వైద్యులతో బహుతిప్పులు పడుతున్నారు ఇన్ని ఇక్కట్లు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఆయన కటాక్షిస్తాడు కదంటే ఫాస్ట్గా రండి ప్రార్థన చేసి వెళ్ళండి ఏదైనా కొబ్బరి ఉన్నట్టు చేసుకోండి మందిరానికి రావాలంటే కొంచెం ఇంకా కొంచెం టైం పడుతుందండి తీసారండి ఎవరి మీదకి ఆయన దృష్టి వెళ్ళింది ఎవరిని కనికరించాడు ఎవరిని కటాక్షించాడు ఎవరిని బాగు చేశాడు ఆ సమాజ మందిరంలో ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ సమాజ మందిరంలో దేవుని మందిరంలో ఉన్న ఆ వ్యక్తిని విన్ను వెంటనే ఆయన స్వస్థపరిచాడు మరి నేను ఒక మాట అడుగుతాను దేవుని మందిరం మీద నీకు అభిలాష ఉందా దేవుని సన్నిధి మీద నీకు మక్కువ ఉందా దేవుని సన్నిధి మీద కాంక్ష కలిగి ఉన్నావా దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా లేక అద్భుతం చాలా చాలనుకుంటున్నావా ఒక తల్లి నన్ను ప్రార్థన చేసుకోవడానికి వచ్చి నన్ను గడిగింది ఆమె ఎన్నో సమస్యలు చెప్పింది ప్రార్థన చేశాను అంతటితో పోకుండా ఏమనిందో తెలుసా ఏమండి పాస్టర్ గారు అండి ఇంకెన్నిసార్లు రావాలండి అనింది ఏం చెప్పాలో నాకు అర్థం కాక దెమ్మ తిరిగింది నాకు ఇంకెన్నిసార్లు రావాలంటే ఏం చెప్తామేంటి ఏంటమ్మా అన్నాను అదేనండి ఇప్పుడు ప్రార్థన చేసావు కదా మరి ఇంకెన్నిసార్లు వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళాలి అనింది ఇంకా సాదాసేధా సమాధానం చెప్తే కుదరదని నేను ఇలాగే చెప్పాను అమ్మ సత్యంతవరకు వచ్చి ప్రార్థన చేయించు ప్రార్థన చేసుకుని వెళ్ళాలమ్మా అన్నాను అంటున్నామే అంటే ఆమె ఏమనుకుంది ఏదో వచ్చి ప్రార్థన చేయించుకుంటే అద్భుతం జరిగిపోద్ది మూడు వారాల్లో ఏడు వారాల్లో ఇరవై ఒక్క రోజు ముప్పై ఒక్క రోజు అనుకుంది పాపం అలా కాదు దేవుని మందిరం మీద నీకు ఒక అభిలాష ఉండాలి దేవుని వాక్యం చేత నేను తృప్తిపరచబడాలి నాకు ఒక సహవాసం కావాలి నేను పరిశుద్ధపరచబడాలి నేను సంపూర్ణను కావాలి ఆయన మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచబడాలి ఇది నాకు ప్రాముఖ్యం ఈ బలహీనత నాలో ఏం చేస్తుంది ఈ బలహీనత నాకు ముఖ్యం కాదు అని ఎవరైతే ఆయన సన్నిధి మీద ఆధారపడి ఆయన సన్నిధిలో ఎవరైతే కాలాన్ని గడుపుతారో వారిని దృష్టిస్తాడు ఆయన వారిని స్వస్థపరుస్తాడు వెన్ను వెంటనే ఆ మందిరంలోకి వెళ్ళగానే ఆయన చూశాడు చేయి చాపు అన్నాడంతే బాగైపోయింది నా ప్రియమైన దేవుని బట్టలారా ఎన్నో అద్భుతాలు ఎన్నో కోరికలు ఎన్నో ఉద్దేశాలు నువ్వు ఆయన సన్నిధిలో ఒకవేళ నువ్వు ఆశిస్తూ ఉండవచ్చు కానీ నీ యొక్క జీవిత అనుభవాన్ని పరీక్షించుకుంటే నువ్వు దేవుని మందిరంలో నాటబడిన వ్యక్తివేనా దేవుని సన్నిధిలో కాలాన్ని గడుపుతున్న వ్యక్తివేనా లేక లోకానుసారంగా బ్రతుకుతూ మనలో కూడా కొంతమంది అంటుంటారండి ఒక కుంటు తీసుకుని వస్తాం అనుభావు చేయండి ఎక్కడున్నాడాడు ప్రాంతసాపులో ఉన్నాడు బ్రాంధి షాపులో ఉన్నవాడిని తీసుకొని వస్తారంట ఇప్పుడు బాగు చేయాలంటే బ్రాంధి షాపులో వాళ్ళు బాగు చేస్తానని ప్రభు చెప్పలేదండి చెట్ల ప్యాకి దగ్గర కూర్చొని ఉన్న వాడిని తీసుకొని వస్తే ఆ జీవితం బాగు చేస్తానని ప్రభు చెప్పలేదండి ఎవరు విశ్వాసం కలిగి ఆయన సరిదికి వస్తారో ఆయన సరిదిలో ఎవరు విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపమైన మనసుతో కాల్చుకొని ఉన్నారు తప్పనిసరిగా ఆయన వారిని కంగీకరిస్తాడు మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను అదేంటంటే యోహాన్సు వార్త తొమ్మిదవ అధ్యాయం రెండవ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నానండి ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశను వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా ఏసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్ష వీడు గుడ్డివాడగా పుట్టెను పురులరా ఆరో వాక్యం నేను చదువుతున్నానండి ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పోసి చూడండి వాక్యవాగులో మనం గమనిస్తాము ఒక గుడ్డివాడిని చూపించారు ఆయనకి చూపించి ఏమంటున్నాడు వీడు పుట్టుదల నుంచి గుడ్డివాడాయ్యా మరి వీడు గుడ్డివాడగా పుట్టుటకి ఎవరు పాపం చేశారు వీళ్ళు ఎంత మనుషులండే వీళ్ళకి పాపాల లిస్టు కావాలంట ఓటర్ లిస్ట్ కాదు పాపాల లిస్టు ఎవరండి వీడు పాపం వీడికి గుడ్డివాడగా పుట్టడానికి వీడు గుడ్డివాడగా పుట్టడానికి ఎవరు పాపం చేశారండి వీడి కన్నవారా వీడా ఏమండి వాడు పుట్టుదల నుంచే గుడ్డు అని చెప్తుండే మరి వాడు ఎప్పుడు పాపం చేశాడు పాపం ఏదో అడగాలి ఏదో నింద మోపాలని తప్ప ఆలోచన ఏమైనా ఉందండి అయా వీళ్ళు కన్నవాడు పాపం చేశారా అంటే సరే అది వాళ్ళకు ఒక డౌట్ ఒక సందేహం రెండవ మాట వీడా అంటే వాడెక్కడ చేస్తాడు పాపం పుట్టినప్పటి నుంచే గుడ్డు అయిపోయాయి ఇంకా తల్లి గర్భంలో వాడు పాపం చేస్తాడా అడిగే ప్రశ్నలకి ఏం అర్థం ఉండదండి ప్రభు ఎంత సమాధానంగా వాళ్ళకి సమాధానం చెప్పాడు చూశానండి వీడైనను వీడి కన్నవారైనను కాదు బాబు మరి ఎందుకు వీడు గుడ్డువాడిగా పుట్టాడ అంటే దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్ష నేను ఒక మాట చెప్పనా ఎవరిని ఆయన స్వస్థపరిచాడు అంటే ఆయన క్రియలు ప్రత్యక్ష కొరకు ఆయన వారిని స్వస్థపరిచాడు నా ప్రేమ ఆయన దేవుని బిడ్డల ఆలోచించండి దేవు దేవుని యొక్క క్రియలు వానియందు ప్రత్యక్షం అవ్వాలి దేవుని యొక్క క్రియలు అనేకులు వాణియందు చూడగలగాలి అనేకులు ఆయనను విశ్వసించగలగాలి దాని కొరకు ఆయన వారిని స్వస్థపరిచాడు మరి ఈ రోజున నా ప్రియులరా మనం అనేక విషయాలను నిమిత్తమే ప్రార్థిస్తున్నాము మన ఎందు ఆయన క్రియలు ప్రత్యక్షమగునట్లు మన ద్వారా ఆయనకు మహిమ కలుగునట్లు ఆయనకు కీర్తి కలిగినట్లు నిశ్చయముగా ఆయన స్వస్థపరుస్తాడు విడుదల ప్రసాదిస్తాడు మనకు ఒక మంచి క్షేమాన్ని ప్రసాదిస్తాడు ఆ దేవుడే ఈనాటికి సజీవుడై ఉన్న దేవుడు ఆనాడు సంచరించిన దేవుడు ఈనాడు ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు మనలో దేనిని బట్టి ఆయన స్వస్థపరుస్తాడు విడుదల కలుగు చేస్తాడు అని అంటే నేను మీకు నాలుగు విషయాలు చెబుతూ వచ్చాను దేవుణ్ణి వాక్యమును బోధించి ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు విశ్వాసమును బట్టి స్వస్థపరుస్తూ వచ్చాడు మందిరంలో ఆయన సన్నిధిలో కాచుకున్న ఉన్న వ్యక్తిని స్వస్థపరిచాడు నాలుగవది ఆయన క్రియలు ప్రత్యక్షమగునట్లు ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు నిశ్చయముగా ఆ దేవుడు మనతో ఉన్నాడు ఆయన మనలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించి మన గాయాలు కట్టి ఆయన మనకు స్వస్థతను ప్రసాదించు సర్వశక్తి కలిగిన దేవుడు పరమవైద్యుడైన దేవుడు తరలు వంచండి ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సత్య సంపూర్ణుడ పరమ వైద్యుడానికి స్తోత్రం ఆనాడు మీరు అద్భుతం చేసిన ప్రతి చోట ఒక అనుభవం నిక్షిప్తమై ఉంది అలాంటి అనుభవాలు మాకు కూడా మీరు ప్రసాదించండి విశ్వాసమును నీ సన్నిధిలో కాంచుకొని ఉండే విషయం అనుభవాన్ని అలాగే నీ వాక్యమును వినగలిగిన అనుభవాన్ని నీ క్రియలు ప్రత్యక్షపరచగలిగినటువంటి అనుభవాల్ని మాలో ప్రభువా ప్రత్యక్షమగినట్లుగా సహాయం చేయమండి మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటున్నాను ఎవరు ఏ ఏ బలహీనతలతో ఉన్నారో ఏ ఏ రోగాలతో ఉన్నారో ఏ ఏ దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నాయన ఈ సమయం ముందు మీరు స్పర్శించమని వేడుకొని మీరు బాగు చేయమని వేడుకొనిచున్నాను మీ హస్తపు స్పర్శ నీ బిడ్డలు గాక నీ హస్తపు స్పర్శ నీ బిడ్డలు అనుభవించుగాక ఈ క్షణమే మీ బిడ్డల శరీరాలలో ఆరోగ్యం కలుగునుగాక బలహీనత తొలుగునుగాక నామములో సమస్త విధమైన బలహీనతలను తొలగిపోమనోకు నప్పిస్తున్నాను రక్తమే జయం 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 నిడలకు పరిపూర్ణమైన స్వస్థత విడుదల కలిగి ఆరోగ్యవంతులై సాక్షులై నిలిచేటట్లు మీరు చూపి బాహు చాపి అద్భుతం చేయమని నీ బిడల ఒక్కొక్కరిని మీ చుట్టు సమర్పిస్తూ ఏసు నామములో ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి అమేన్ అమేన్ ప్రభు విశేషమైన కృప దీవెన ఆశీర్వాదం ఈ దినమంతయు నా దేవుడు మీకు ప్రసాదించి నడిపించునుగాక ఆమె ప్రతి దినము ఈ అనుదిన కృప అను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్